మిడ్మానీరు మల్కపేట రిజర్వాయర్ ద్వారా వేములవాడ నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందన్నారు ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ బాబు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మిషన్ భగీరథ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. ఈ నెల 10వ తేదీన హుజూరాబాద్ లో సీఎం కేసీఆర్ రైతు బంధు పథకాన్ని ప్రారంభించనున్నారని, రైతులు భారీగా తరలి వెళ్లాలని పిలుపునిచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హుజూరాబాద్ నియోజకవర్గంతో మంత్రివర్యులు ఈటెల రాజేందర్ గారి నియోజకవర్గంతో ప్రారంభించబోతున్నారు. ఆ కార్యక్రమానికి రైతు సమన్వయ సభ్యులు మరి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరం కూడా రైతులు కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి తరలిపోతున్నాము. అందరూ కూడా మా వెంట రావాలని చెప్పి కోరుకుంటున్నాము. రైతు బంధు పథకం అనేది మరి ప్రధానంగా దేశంలోనే మొట్టమొదటిసారి రైతు అప్పుల పాలు కాకుండా రైతు మరి వర్షాలు పడ్డాక దుక్కి దున్నేటప్పుడే డబ్బు అవసరం ఉంటుంది కాబట్టి ప్రతి ఎకరాకు 4000 రూపాయలు చొప్పున ఇచ్చి రైతుకు మరి సాయం చేయడమే కాకుండా వచ్చినటువంటి పంటకు కూడా గిట్టుబాటు ధర రావడం కోసము రైతు నిధి కింద మొన్న బడ్జెట్లో 500 కోట్లు పెట్టడం జరిగింది. తద్వారా రేపు మద్దతు ధర కనుక ఎక్కడైనా వచ్చే సమస్య ఉంటే ఆ రైతు నిధి నుంచి కూడా డబ్బు పెట్టి మరి ఆ మద్దతు ధర రైతుకు వచ్చే విధంగా చేయడం, అంతేకాకుండా జూన్ మాసం నుంచి మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా ఇన్సూరెన్స్ చేసి ఎక్కడ ఏ రైతు మరి చనిపోయినా కానీ 1-5 లక్షల రూపాయలు రైతుకు వచ్చే విధంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నది.